Hello friends, India's most anticipated movie in 20, Prabhas Salaar movie yakka official update anedi vachesindi. Salaar teaser vachesi July 6, udayam 5 gantala 12 nimishalki release kabothundi. Aithe chaala mattuku cinema trailer lo sayantram maatrame release chestu untaru. Ledante morning release chestu untaru gaani ee vidhanga 5 gantalaku ee cinema yokka trailer ippudu varaku release cheyaledu. Aithe 5 gantala 12 nimishalku ee Salaar yokka teaser nu enduku release chestunnarante భూమికి వెలుగు రావాలంటే సూర్యుడు రావాలి, మరి ఫ్యాన్స్ కళ్ళల్లో వెలుగు రావాలంటే ప్రభాస్ రావాలి. అంటే సూర్యోదయం కంటే ముందే ఫ్యాన్స్కు వెలుగునిచ్చే సూర్యుడు వస్తున్నాడని అర్థం అన్నమాట. మరి ఈ విధంగా ఈరోజు టీజర్ అనౌన్స్మెంట్ చేస్తూ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్లో అనేక హిడెన్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, వాటిని మీకు ఒక్కొక్కటి వివరిస్తూ చెబుతాను. దయచేసి మీరు ఆఖరి వరకు చూస్తే మీకు మైండ్ బ్లో అయ్యే డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అందుకని మధ్యలో ఆపేయటం మానేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో చాలామంది క్రింద గమనించి ఉండరు, మీరు క్లియర్గా చూస్తే క్రింద ఒక పెద్ద కత్తి పడి ఉండటం గమనించవచ్చు. మరి ఆ కత్తి కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, అలాగే దాని పిడిపైన ఏదో పేరు ఉంది. ఆ పేరైతే క్లియర్గా అర్థం అవ్వట్లేదు, కానీ బహుశా అది సలార్ యొక్క కత్తి అయి ఉండవచ్చు. ఇక సలార్ యొక్క ట్యాగ్ లైన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ట్యాగ్ లైన్లో చెప్పినట్టు ది మోస్ట్ వైలెంట్ మ్యాన్, కాల్ ఇట్ వన్ మ్యాన్ ది మోస్ట్ వైలెంట్. దీని మీనింగ్ ఏంటంటే అతి భయంకరమైన కిరాతకమైన వ్యక్తులు సడన్గా సలార్ని చూసి ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అంటూ భయపడతారు. మరి వాళ్ళు భయపడుతున్నట్టు క్లియర్గా ఈ పోస్టర్లో మనం గమనించవచ్చు. మరింత ముందుకు వెళ్తే ఈ పోస్టర్లోనే అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అదేమిటంటే ఈ పోస్టర్లో ఉన్న కిరాతకమైన వ్యక్తులు అందరూ కూడా సలార్ని చూసి చాలా వణికిపోయి భయపడిపోతున్నారు. అయితే వాళ్ళలో ఒకడు మాత్రం ఒక పుడింగులాగా సలార్ మీదకు వెళ్ళాడు, కానీ సలార్ వాడిని చాలా టేక్ టీజీగా తీసుకున్నాడు. సలార్ వాడిని కొట్టిన విధానం చూస్తేనే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఏదో సింహం ముందుకు ఎలక పిల్ల వస్తే ఆ ఎలకను సింహం ఎలా చూస్తుందో ప్రభాస్ కూడా పుడింగిలా వచ్చిన విలన్ గారిని అలాగే కొట్టాడని చెప్పవచ్చు. ఎందుకంటే సింహం ఎలుకను చంపాలంటే పంజా విసరణ అవసరం లేదు, దాని కాలుగొట్టికే ఆ ఎలుక చచ్చిపోతుంది. మరి ఆ విధంగానే సలార్ కూడా చేశాడని చెప్పవచ్చు. ఈ పోస్టర్ని కనుక క్లియర్గా గమనిస్తే అది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే సలార్ వాడిని బలవంతంగా కొట్టినట్టు కాకుండా ఏదో చెయ్యి వెనక్కి అలా విదిలించినట్టుగా క్యాజువల్గా కొట్టినట్టుగా క్లియర్గా కనబడుతుంది. మరి క్యాజువల్గా సలార్ కొడితేనే వాడు అలా పడ్డాడంటే మరి అనుకుని గట్టిగా కొట్టాడంటే ఇక పాతాళానికి వెళ్లాల్సిందే ఎవడైనా సరే. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి గమనించవచ్చు, సలార్ కొట్టిన ఈ జపడేగడి మెడలో ఒక చైన్ ఉంది, అలాగే సలార్ ముందు భయపడుతున్న మందులోనూ చైన్స్ ఉన్నాయి. అంటే ఈ చైన్ అనేది వీళ్ళకి ఒక యూనిక్ సింబల్గా మనం చెప్పవచ్చు. అలాగే సలార్ వాడిని కొట్టడానికి పట్టుకున్నది సుత్తు కాదు, చాలామంది అది సుత్తని చెబుతున్నారు, కానీ మీరు క్లియర్గా చూస్తే అది సుత్తు కాదని మనకు అర్థమైపోతుంది. అంటే అది హ్యామర్ కాదనమాట, అదొక ఐరన్ రాడ్ కలిసి ఉన్న చక్రంలా కనిపిస్తుంది. బహుశా అది ఏదైనా మెషిన్ యొక్క రాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే సలార్ ఇలాంటి బచ్చేగాల్ని కొట్టడానికి ప్రత్యేకమైన పరికరాలు ఏమి తీసుకురావసరం లేదు, చుట్టుపక్కన ఉన్న అందుబాటులో ఉన్న వాటిని ఈజీగా లాగి ఈజీగా వాళ్ళని కొట్టేసే సత్తా సలార్కు ఉందని మనకు తెలుసు. అలాగే ఆ సొల్లు ఫర్ యూ గారు చెప్పినట్టు సలార్ రైట్ హ్యాండ్లో ఉన్నది సిగరెట్ కాదు, మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సిగరెట్ అనేది 2000 మధ్యలో ఉండాలి, కానీ అది 2000 మధ్యలో లేదు, ఏళ్లకు చివర అనేది ఉంది. అయితే అది సిగరెట్ కాకపోతే ఏంటని మీరు అడగొచ్చు, అదేమిటంటే విలన్ గ్యాంగ్స్ పై ఉన్న మార్క్స్ అన్నమాట. మీరు క్లియర్గా పోస్టర్లో గమనిస్తే ఆ మార్క్ ఒక్కడిపైనే కాకుండా ఆ గ్యాంగ్లో చాలామంది పైన అటువంటి మార్క్స్ ఉన్నాయి. మరి ఆ గ్యాంగ్లో ఉన్న అందరి షర్ట్స్ పైన ఆ మార్క్స్ ఉన్నాయంటే బహుశా అది వాళ్ళ డ్రెస్ కోడ్ అయి ఉండవచ్చు. అలాగే ఈ గ్యాంగ్ వెనకాల వెహికల్స్ కూడా ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది మైనింగ్లో జరిగే ఫైట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రైట్ సైడ్ ఒకటి స్టాట్యూలా ఉంది, స్టాండింగ్ ఓరియేషన్లో అది కనిపిస్తుంది. లుక్ని బట్టి చూస్తే అది సలార్ యొక్క ఫాదర్ స్టాట్యూ ఏమో అని నాకు అనిపిస్తుంది. మరి అది స్టాట్యూనే అవ్వాలనే రూల్ ఏం లేదు, కానీ ఒకవేళ అది స్టాట్యూ కాకపోతే కొండ లేదంటే తిరగబడిన వెహికల్ అయి ఉండవచ్చు కూడా. అయితే అది స్టాట్యూ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ పోస్టర్ పైన కేజీఎఫ్ అని రాసి ఉందని అదేంటని చాలామంది అడుగుతున్నారు. అయితే దానికి పెద్ద మ్యాటర్ లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది, అదేమిటంటే మార్కెటింగ్ కోసం పెట్టిన ఒక పేరంతే. దానిపైన ఏం రాసిందంటే ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ కేజీఎఫ్ అని రాసింది. అంటే మరి అర్థం ఏంటంటే కేజీఎఫ్ సినిమాను తీసిన బృందం నుండి వస్తున్న సినిమానే ఈ సలార్ అనే అర్థం వస్తుంది. అంటే కేజీఎఫ్ చూసిన వాళ్ళు సలార్ని అర్థం చేసుకునే వీలుంటుంది కాబట్టి అలా పెట్టి ఉండవచ్చు. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా బ్రేక్ డౌన్ చేసి ఏదైనా కనిపెడితే కింద కామెంట్ చేయండి. మరి మీలో ఎంతమంది ఈ సలార్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సలార్ మూవీ అనేది మొదటి రోజు ఎంతవరకు గ్రాస్ రాబడుతుంది, లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.